హాయ్, నమస్తే అండి. ఈరోజు నేను మీకు బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక బ్రెడ్ తీసుకొని సైడ్స్ ఉంటాయి కదండి బ్రౌన్ కలర్వి, అవి కట్ చేసుకోవాలి. అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, అందుకని. నేను 5 పీసెస్ తీసుకున్నానండి బ్రెడ్స్ అనేవి, దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటాను. అందులోని కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మెత్తగా చపాతి మీద కలుపుకుంటాం కదా, అలానే కలుపుకోవాలి. అంటే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ చేస్తాం కదంటే అలానే ఇది కూడా. బ్రెడ్ అంటే మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడన్నా గులాబ్ జామ్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మనగబెట్టిన పాలండి, ఫస్ట్ ఒక ఉండ చుట్టుకోవాలండి. అది కానీ ఏమైనా బ్రేక్ అయిందనుకో ఒక స్పూన్ పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి పిసికి చేసుకోవచ్చు. నాకైతే ఈ బ్రేక్స్ అవి ఏం కాలేదు, అందుకని కంటిన్యూ చేశాను. అలా చేతికి అంటుకోకుండా చిన్న ఆయిల్ ఏమన్నా సరే హ్యాండ్స్కి రాసుకుంటే అలా చేతికి అంటుకోదండి. ఆయిల్లోని ఆ బాల్స్ అనేవి ఫ్రై చేస్తున్నాను, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసి పక్కన ఒక దగ్గర పెట్టుకోండి. పంచదార పాకం ఎలా చేయాలా అనేది చూద్దాం. గులాబ్ జామ్లోకి ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్ షుగర్ వేసాను, అలాగే 1 కప్ వాటర్ వేసి పంచదార పాకం వచ్చేలా చేశానండి షుగర్ సిరప్. కొద్దిగా యాలకులు కూడా వేసుకోవాలి. నేను 3 యాలకులు పంచదార 2 దంచేసి వేశాను. నేను గులాబ్ జామ్లు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, బౌల్ చూస్తే పెద్ద అయిపోయిందని. చిన్న బౌల్
బౌల్లోకి మార్చాను షుగర్ సిరప్. అండ్ ఆ షుగర్ సిరప్లోని గులాబ్ జామ్ ఒక హోల్ నైట్ అంతా ఉంచేసామనుకోండి, పాకం అనేది ఇంకుతుంది, గులాబ్ జామ్ కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఇది చపాతీ ఎగ్ రోల్ చేశానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 5x వేసుకున్నాయండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఒక క్యాప్సికమ్, కొత్తిమీర. సరిపడినంత కారం, కొద్దిగా సాల్ట్, అది మసాలా పౌడర్ అండి. మీ దగ్గర చాట్ మసాలా ఉంటుంది, అది వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఆయిల్ అండి, ఆయిల్ వేసి మనం ఫోక్తో తిప్పుకున్నామంటే అది ఎల్లో కలర్లో ఉంటుంది కదా, అది ఉండలు, అది లేకుండా నీట్గా వస్తుంది. పోక్ కూడా బాగా యూస్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని చపాతీ అనేది వన్ సైడ్ బాగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి మనం. చపాతి వన్ సైడ్ ఫ్రై అయింది కదండి, దాని మీద మొత్తం అంతా ఎగ్ది వేసేయాలి.
మనం సిమ్లో పెట్టుకుందాం అనుకోండి, ఆ క్యారెట్ క్యాప్సికమ్ అవి ఉన్నాయి కదా, అవి హాఫ్ బాయిల్ అవుతాయి. అట్లాగే వన్ సైడ్ ఉన్నది కదా కిందన డౌన్, అది కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇది లైట్గా చిన్నది బాయిల్ అయిన తర్వాత చపాతీ నెమ్మదిగా అటువైపు తిప్పేసుకోవడమే. అదిగోండి అలా వచ్చింది మొత్తం చపాతీ రోల్. దాని మీద నేను కచప్ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసి వాళ్ళు అయితే సబ్స్క్రైబ్